సౌజన్యమూర్తి, కమలాకర్ శర్మ గారికి, నా ఆత్మీయ మిత్రుడు సంశెట్టి శ్రీనివాసు, వడ్డేపల్లి శ్రీకృష్ణ గారు, కోయి కోటేశ్వరరావు గారు, దత్తయ్య యాకమ్మ గారు, ఇంకా వేదిక ముందు కూడా మంచి పరిశోధకులు పండితులు ఉన్నారు, వెళదన నిత్యానందరావు గారు, రఘు సీతారాం, పగటాల నాగేందర్, వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు, అందరికీ నమస్కారాలు. అయితే ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇటీవల జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి సందర్భంగా చాలామంది విని ఉంటారు. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులు మాత్రం బహుశా తెలంగాణ రాష్ట్ర సాధన వచ్చేటప్పటికే ఇంకా వాళ్ళు టెన్త్ క్లాసో ఇంటర్మీడియట్లోనే ఉండి ఉంటారు. కాబట్టి వీళ్లకు, అంటే మీకు ఆ చరిత్ర పెద్దగా మీ దృష్టికి వచ్చి ఉండదు. అయితే ఈ 69 నుంచి 73 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని దాన్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా పిలుస్తారు. ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రలో ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చినటువంటి సాహిత్యాన్ని రికార్డు చేయలేదు. ఏ సాహిత్య చరిత్ర గ్రంథాన్నైనా తీసుకోండి, అనేక రకాలైనటువంటి యుగాలు మనకు ఆ సాహిత్య చరిత్రల్లో మనకు కనపడతాయి. అది అభ్యుదయ యుగం కావచ్చు, విప్లవయుగం కావచ్చు, దిగంబర కవిత్వం కావచ్చు, వివిధ అస్తిత్వ ఉద్యమాలు ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఏ సాహిత్య చరిత్రలో కూడా మీకు ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి సాహిత్యం కనిపించదు. ఎందుకంటే దాన్ని ఒక సాహిత్యంగానే గుర్తించలేదు. కాబట్టి అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి మలిదశ ఉద్యమం ఉంటారు, దీన్ని మలిదశ ఉద్యమంలో వేలాది పాటలు వచ్చినాయి, వందలాది కవితా సంకలనాలు వచ్చినాయి. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం రాలేదనే ఒక అపోహ కూడా ఉన్నది. చాలా కాలం పాటు మేము కూడా అట్లాగే అనుకున్నాం. సంశెట్టి శ్రీనివాస్ గారు, నేను పూనుకొని ఆ అపోహని బద్దలు చేస్తూ అప్పుడు సాహిత్యం వచ్చింది అని ప్రపంచానికి తెలియజేస్తూ ఒక కవితా సంకలనం, ఆ కాలంలో వచ్చినటువంటి కవితలన్నింటినీ కూడా, పాటలన్నింటినీ కూడా సేకరించి ఒక పుస్తకం వేసినాం. ఆ పుస్తకం వచ్చిన తర్వాత మాత్రమే తెలంగాణ, ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం వచ్చిందనే విషయం ప్రపంచానికి తెలిసింది. ఏదో కొద్దిమంది ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు మాత్రమే ఐవి పద్మనాభరావు, లేకపోతే చల్లా నరసింహలో, ముచ్చల్ల సత్యనారాయణ, వాళ్ళు ఆనాడు వేదికల మీద పాటలు పాడేవాళ్ళట అట అనే తెలుసు. కాబట్టి వాళ్ళకు తప్ప మిగతా వాళ్లకు ఆ కాలంలో ఏం జరిగిందనేది తెలియదు. కాబట్టి ఈ 69 ఉద్యమం, దీని తొలిదశ ఉద్యమం అంటారు, కానీ ఇది అది రెండవ దశ, మన్నటి మూడవ దశ, అంతకంటే ముందు 52లో జరిగింది అసలు తొలిదశ. సరే, ఇది రెండవ దశ మొదటి దశ అని పేరు పడిపోయింది కాబట్టి నేను దాన్ని అట్లానే ప్రస్తావిస్తాను. అయితే ఈ 69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది, అసలు ఈ తెలంగాణ సోయి ఎట్లా ఏర్పడింది, మనకు అన్యాయం జరుగుతుందనే స్పృహ ఎట్లా కలిగింది, తెలంగాణ అనేది ఒక జాతి అనే అభిప్రాయం, ఒక జాతి అనే భావన ఏ చారిత్రక నేపథ్యంలో జరిగింది, చాలామందికి తెలియనటువంటి విషయాలు. కాకతీయుల అనంతరం ముస్లింల దాడి తర్వాత, ఢిల్లీ ముస్లింల దాడి తర్వాత, అప్పటి నుంచి తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వంగా, ఒక ప్రత్యేకమైనటువంటి భాష కలిగినటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి కలిగినటువంటిది, ఒక ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగినటువంటిది అనే ఒక అస్తిత్వ నిర్మాణం అక్కడి నుంచి జరుగుతూ వచ్చింది. ఆ చరిత్ర అంతా వదిలేస్తే నిజాం అసబ్జాయిల కాలంలో సాలార్జంగ్
అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టిండు. ఆ సంస్కరణల వల్ల ఎంతో మేలు జరిగింది, కొంత కీడు కూడా జరిగింది. ఆ కీడు ఏమిటి అంటే, ఆయన ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి ఉద్యోగస్తుల్ని చాలామందిని తీసుకొచ్చింది. అప్పుడు స్థానికులు ఉద్యమం చేస్తే, అంటే తెలంగాణకు మొదటి నుంచి కూడా ఈ ఉద్యమం చేయవలసినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. ఉద్యమం చేస్తే 1919లో ముల్కీ రూల్స్ అనే ఒక ఫర్మానా నిజాం జారీ చేసింది. కాబట్టి ఆ ముల్కీ రూల్స్ ప్రకారం హైదరాబాద్ హైదరాబాదీలదే, తెలంగాణ తెలంగాణీయులదే, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడికి స్థానికులకే ఇవ్వాలి అనే ఆ చట్టం, ఆ ఫర్మాన తెలియజేసింది. అప్పటి నుంచి తెలంగాణకు అటు మహారాష్ట్ర కన్నడ ప్రాంతాలతో కలిసి ఉన్నా, అటు కోస్తాంధ్ర ప్రాంతంతో రాయలసీమ ప్రాంతంతో కలిసి ఉన్నా, తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎంటిటీ, ప్రత్యేకమైనటువంటి ఉనికి కలిగినటువంటిది అనే ఒక స్పృహ మనకు 1919 నుంచి కనబడుతుంది. ఆ తర్వాత ఆంధ్ర జనసంఘం, 30లో ఆంధ్ర మహాసభ, 34లో ముల్కీ లీగ్, ఈ వీటి క్రమంలో తెలంగాణ భాషను రక్షించుకోవడానికి, తెలంగాణ సాహిత్యాన్ని రక్షించుకోవడానికి, తెలంగాణ హక్కులు రక్షించుకోవడానికి, తెలంగాణ ఉద్యోగాలు రక్షించుకోవడానికి ఒక ఉద్యమం జరుగుతూ వచ్చింది. అది 52లో మళ్ళొకసారి ఉద్యమం జరిగింది. 52 ఎందుకు జరిగింది అంటే, 69లో తెలంగాణ ఉద్యమం జరగడానికి గల బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉన్నది. 48లో హైదరాబాద్ విముక్తి జరిగింది అని అందరికి తెలిసే విషయం. మిలిటరీ యాక్షన్, సైనిక చర్య ద్వారా జరిగిన తర్వాత రెండు ప్రభుత్వాలు వచ్చినాయి. జేఎన్ చౌదరి ప్రభుత్వం, వెల్లోడి ప్రభుత్వం ఎప్పుడైతే ఇక్కడ వచ్చినాయో, నిజాం పతనం తర్వాత, నిజాం లొంగిపోయిన తర్వాత ఎన్నికల ద్వారా 1952లో బూర్గుర రామకృష్ణారావు ప్రభుత్వం రావడానికంటే ముందు ఒక 3 సంవత్సరాల చిల్లర వాళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేశారు అంటే, అప్పటిదాకా తెలంగాణలో ఉన్నటువంటిది ఉర్దూ పరిపాలనా భాష, ఉర్దూ మాధ్యమ భాష. కాబట్టి ఉర్దూని మాధ్యమ భాషగా తొలగించి, పరిపాలన భాషగా తొలగించి ఇంగ్లీష్ భాష ఎప్పుడైతే వాళ్ళు ప్రవేశపెట్టిందో, ఆ ఇంగ్లీషు ఇక్కడి వాళ్లకు రాదు అని మద్రాసు నుంచి, కోస్తాంధ్ర నుంచి, వేరువేరు ప్రాంతాల నుంచి ఉద్యోగస్తుల్ని ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళు తమ ఉద్యోగాలు తాము చేసుకోకుండా ఎక్కడి నుంచో వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడి వాళ్ళని అవహేళన చేయడం మొదలుపెట్టింది. వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, వీళ్ళకి సంస్కృతి లేదు, వీళ్ళకి చరిత్ర లేదు, వీళ్ళకు భాష లేదు అని అవహేళన చేయడం మొదలుపెట్టడంతో అది క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. కాబట్టి అట్లా ఆ ఉద్యోగస్తులు రావడం, వాళ్ళిక్కడ అనేక ప్రాంతాలని ఆక్రమించుకోవడం, ఈలోగా బూర్గుల రామకృష్ణ ప్రభుత్వం రావడం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అది అట్లాగే కొనసాగింది. 48 నుంచి మొదలైనటువంటి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ మన మీద రుద్రం అనేది అది కొనసాగడమే కాకుండా ఉద్యోగ రంగానికే పరిమితం కాకుండా అనేక రంగాల్లోకి వాళ్ళు 56 తర్వాత విస్తరించి, కాబట్టి 56లో ఏర్పడేటప్పుడు తెలంగాణ వాళ్ళు చాలామంది వ్యతిరేకించింది. ఆంధ్ర ప్రాంతంతో మమ్మల్ని కలుపొద్దని వాళ్ళు తీర్మానాలు చేసింది, ఉద్యమాలు చేసింది. అయినా సరే వాళ్ళ లాబీల వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఇక్కడి నిధుల్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతానికి ఖర్చు పెట్టడం, ఇక్కడ ఉద్యోగాల్ని ఆక్రమించడం, ఇక్కడ వనరులను ఆక్రమించడం, ఇవన్నీ కూడా మనకు ఆ 48 నుంచి మొదలై ఈ 69 దాకా సాగింది. అట్లా ఈ తెలంగాణ సమాజపు అట్టడుగు కొరల్లో ఒక అసంతృప్తి పేరుకపోయి 69లో ఒక్కసారిగా బళ్ళున బద్దలై, అంటే ఆ ఉద్యమం ఎంత వేగంగా మొదలై ఎంత వేగంగా విస్తరించిందో చూస్తే, అంటే ఈ సమాజపు అట్టడుగు పొరల్లో ఎట్లా ఈ అసంతృప్తి అనేది, ఈ బాధ అనేది ఉన్నది అనే విషయం మనకు అర్థము. కాబట్టి మొట్టమొదటిసారిగా పాల్వంచలో 1968 జనవరిలో అక్కడ థర్మల్ పవర్ స్టేషన్లో ఇతర ప్రాంతాల వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు,
తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి అందులో ఉద్యోగాలు ఇవ్వట్లేదని వాళ్ళు ఆందోళన జనవరి 5లో చేసిండ్రు. వెంటనే రవీంద్రనాథ్ అనే వ్యక్తి 9వ తారీఖు నిరాహార దీక్ష కూర్చున్నాడు. 12వ తారీఖుకి అది నిజామాబాద్కి వచ్చింది. 13వ తారీఖు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చింది. 20వ తారీఖుకల్లా కాల్పు జరిగేటట్టుగా ఉద్యమం విస్తరించింది. అంటే జనవరి 5న మొదలయ్యి 20 రోజులు కాకుండానే మొత్తం తెలంగాణ అంతటికి వ్యాపించి కాల్పులు, లాఠీఛార్జీలు జరగడం, జైళ్లు నింపడం అనే ఒక ఉధృతమైనటువంటి స్థాయికి ఆ ఉద్యమం విస్తరించింది. అంటే ఆ విస్తరించినటువంటి వేగం తెలంగాణ ప్రజల్లో ఎట్లా అయితే ఆ అట్టడుగు పొరల్లో ఎట్లయితే అది రాజుకొని ఉంటుందనే విషయాన్ని మనకు అది తెలుపుతుంది. ఇంకొక విచిత్రం ఏమిటంటే ఎప్పుడైతే అది ఎంత వేగంగా విస్తరించిందో సాహితీ పనుల్లోకి కూడా, అంటే అప్పటికి ప్రముఖులైనటువంటి కవులు ఎవరు కూడా దీని జోలికి రాకపోయినప్పటికీ 28 జనవరిలో ఇది మొదలైతే వెంటనే 7వ తారీఖు కల్లా ఇక్కడి వాళ్ళు, అప్పటి యువతరం ముఖ్యంగా నిరుద్యోగులు, వాళ్ళు విద్యార్థులు, వాళ్ళని ఎట్లా ఇది విస్తరించిందని చెప్పడానికి 7వ తారీఖు కల్లా మహబూబ్నగర్ జడ్చల్లా జిల్లా నుంచి అక్కడ చదువుతున్న డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళు యాదగిరి అని, రుక్నుద్దీన్ అని, రుక్నుద్దీన్ తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు వాళ్ళు విప్లవ ఢంక అనే కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. అంటే కేవలం 4 రోజుల్లో అది విస్తరించింది. సాధారణంగా ఉద్యమం మొదలైన తర్వాత కొన్ని ఏళ్లకు కానీ సాహిత్యం రాదు, కానీ వెంటనే 4 రోజుల్లోనే సాహిత్యం వచ్చింది. అట్లా ఆ యాదగిరి వాళ్ళు విప్లవ ఢంక తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ మన ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసినటువంటి ఎస్వి సత్యనారాయణ, జీవి జగదీశ్వరరావు వీళ్ళు విప్లవ శంఖం అని ఇంకొక కవితా సంకలనం తీసుకొచ్చారు. వరంగల్ వాళ్ళు జనధర్మ అని ప్రత్యేక సంచిక తీసుకొచ్చారు. కానీ అప్పటికీ ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం గురించి ఆ ఉద్యమం గురించి కవిత్వం రాయలేదు. వాళ్ళు ఎంతోమంది ప్రసిద్ధమైనటువంటి కవులు ఉన్నారు, కానీ ఆ సీనియర్లలో కేవలం ఒక ముకురాల రామారెడ్డి, ఇందుర్తి ప్రభాకర్, కాళోజి నారాయణరావు వీళ్ళు మాత్రమే ఆ సీనియర్ కవులు, లబ్ధ ప్రతిష్ఠైనటువంటి కవులు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా వాళ్ళు పాటలు రాశారు, కవితలు రాశారు. ఇంకా అనామకమైనటువంటి వాళ్ళు, వాళ్ళెవరో ఇప్పటికీ చాలామంది తెలియదు. సుదర్శన్ రెడ్డి అని, యశోద అని, మాధవి అని, మాధవి అనే ఒక ఆమె 8వ తరగతి చదువుతూ అప్పుడు కవిత్వం రాశారు. అనేక కరపత్రాల్లో వాళ్ళు పాటలు రాసుకున్నారు అప్పటికప్పుడు. ఆ పాటల ద్వారా ఆ ఉద్యమం విస్తృతి ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈ పాటలు కోట్ చేయడానికి ఇది సమయం కాదు కాబట్టి ఒక్క పాట మాత్రం వినిపించి ముగిస్తా. అంటే ఒక జాతీయోద్యమం జరిగినట్లు ఏ విధంగానైతే మనం గత వైభవ గానం చేసినామో ఈ తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా గత వైభవ గానం అనేది చాలామంది కవులు చేశారు. అట్లా ఎస్వి సత్యనారాయణ రాసినటువంటి ఒక పాట, ఇచ్చట మాగాణాలు స్వర్ణకేదారాలు, ఇచ్చటి స్రోతస్వినులు మధుసూద సుధారలు, ఇచ్చటి పర్వత పంక్తి కొహినూరుల మాల, ఇచ్చటి చితోష్ణ స్థితి అమ్మక ఉగిల లీల, ఇచ్చట పట్టుతి మూర్తి ఇంద్రలోకం కీర్తి, అందుకే తెలంగాణ అంటే వనరులకు రక్తి. ఇట్లా తెలంగాణ విశిష్టత, తెలంగాణ గత వైభవం, ఇట్లా అనేక విషయాలు వాళ్ళు ఎట్లా దోచుకున్నది, ఎట్లా ఉద్యోగాలు కొల్లగొట్టింది, ఇవన్నీ కూడా చాలామంది పాటలు రాశారు. అయితే అస్తిత్వ ఉద్యమాలు ఇప్పటిదాకా మనం స్త్రీవాదంతో మొదలై స్త్రీవాదం, ముస్లింవాదం, తెలంగాణవాదం, దళితవాదం, బహుజనవాదం, ఈ వాదాలే అస్తిత్వవాదాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అన్నింటికంటే మొట్టమొదటి అస్తిత్వవాదం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. అది మొదటి అస్తిత్వవాద ఉద్యమం. అంటే ఒక పోస్ట్ మోడర్నిజం అనేది రాకముందే ఇక్కడికి, పోస్ట్ మోడర్నిజం ప్రభావంతో ఇక్కడ తెలంగాణ ఈ తెలుగుదేశంలో కానీ అంతటా కానీ అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయని అంటుంటారు. కానీ అదేది లేకుండా మొట్టమొదట తెలుగు సమాజంలో వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమం ఇది. తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి మొట్టమొదటి అస్తిత్వ సాహిత్యోద్యమం ఇది. దీన్ని
కేవలం ఒక తెలుగు అకాడమీ వేసినటువంటి పుస్తకంలో మాత్రమే దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. ఇంకే సాహిత్య చరిత్రలో ఇంకా అది రికార్డు చేయలేదు. కాబట్టి వీటిని సాహిత్యంలో రికార్డ్ చేయాలి, మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మనం ఇంకా ఉద్యమించడానికి సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఉద్యమించడానికి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయం తెలుసుకోవడానికి ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు.